హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేమిస్ స్టడీస్. మనకు మహాభారతంలో వినిపించే ప్రముఖ పేరు అశ్వత్థామ. అసలు అశ్వత్థామ ఎవరు? కృష్ణుడు అశ్వత్థామని ఎందుకు శపించాడు? ఆయన ఇంకా జీవించే ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం మహాభారతం. అశ్వత్థామకి మరో పేరు ద్రోణి. ఆ పేరు ఆయన నాన్న ద్రోణాచార్యుల వల్ల వచ్చింది. అశ్వత్థామ తల్లి కృపి, ఆమె కృపాచార్యుల సోదరి. కురుక్షేత్రంలో ద్రోణాచార్యులతో పాటు అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాన పాండవులను ఓడించడానికి యుద్ధంలో పాల్గొన్నారు. అంతేకాక అశ్వత్థామ చిరంజీవి పురాణాలలో తెలిపిన 7 గురు చిరంజీవులలో అశ్వత్థామ ఒకరు. ద్రోణుడు శివుడికై ఘోర తపస్సు ఆచరించి శివుడి తేజస్సు కలిగిన కొడుకును పొందారు. ఆ కొడుకే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టుకతో నుదురుపై అద్భుతమైన మణిని కలిగి ఉన్నారు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా ద్రోణాచార్యులు సాధారణ బ్రాహ్మణునిగా జీవితాన్ని గడిపారు. ఎంత పేదరికమంటే కొడుకైన అశ్వత్థామకి పాలు కూడా కొని పట్టలేనంత. దాంతో తన బాల్య స్నేహితుడైన ద్రుపదుణ్ణి సహాయం కోరటానికి ఆయన ఆస్థానానికి వెళ్లారు. ద్రుపదుడు బిచ్చగాడికి మహారాజుకి స్నేహం ఏంటని ఘోరంగా అవమానిస్తాడు. ఈ అవమాన భారంతో తిరిగి తన కుటీరాన్ని చేరాడు. కాలగమనంలో తన బావ కృపాచార్యుడు ఆహ్వానం మేరకు హస్తినాకు చేరటం, అక్కడ కౌరవులకు పాండవులకు గురువుగా నియమింపబడటం జరిగింది. అశ్వత్థామ కూడా వీరితో పాటే అన్ని విద్యలు నేర్చుకున్నారు. కురుక్షేత్రంలో 10వ రోజు ద్రోణాచార్యులు కౌరవ సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నారు. కృష్ణుడికి ఒక విషయం అర్థమైంది. ద్రోణాచార్యులు యుద్ధభూమిలో ఉన్నంత వరకు కౌరవులని పడగొట్టడం సాధ్యం కాదని. దాంతో ద్రోణాచార్యులు ఆయుధం విడవాలంటే అశ్వత్థామ చనిపోయాడని ఆయనకు తెలియాలి. భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపేశాడు. ఆ విషయం ద్రోణాచార్యునికి వినపడేలా ధర్మరాజు అశ్వత్థామ హతః అని గట్టిగా, కుంజరః అని నెమ్మదిగా అన్నాడు. అశ్వత్థామ చనిపోయాడని విన్న ద్రోణుడు విల్లును విడిచేశాడు. అంతే, వెంటనే ద్రోణుని చంపేశారు. ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ తన దగ్గరున్న అతి భయంకర అస్త్రం నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం వల్ల 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 93350 మంది సైనికుల నష్టం జరిగింది. ఇది చూసిన కృష్ణుడు ఆ నారాయణ అస్త్రాన్ని శరణు కోరమని సూచించాడు. పాండవులు వెంటనే ఆ అస్త్రాన్ని శరణు అంటూ నమస్కరించారు. నారాయణ అస్త్రం మాయమైపోయింది. ఇది చూసి అశ్వత్థామ అగ్ని అస్త్రాన్ని కూడా ప్రయోగించినా అది కూడా విఫలమైంది. అంతటితో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత భీముని చేతిలో దుర్యోధనుడు సంహరింపబడ్డాడు. ఆ రోజు రాత్రి పాండవులను కృష్ణుడు తన వెంట తీసుకుపోయాడు. అదే రాత్రి అశ్వత్థామ పాండవుల గుడారంలోకి వెళ్ళి అక్కడ పడుకున్న పాండవ కుమారులైన ఉప పాండవులను పాండవులు అని అనుకుని వారి గొంతులు కోసి చంపేశాడు. వెంటనే అక్కడి నుండి వ్యాస ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు కృష్ణుడు కోపంతో అశ్వత్థామను వెతుకుతూ బయలుదేరారు. మార్గం మధ్యలో వ్యాస ఆశ్రమంలో ఉన్న అశ్వత్థామ పాండవులు బ్రతికే ఉన్నారని తెలుసుకుని ఇక చివరి అస్త్రంగా బ్రహ్మ శిరాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు కూడా బ్రహ్మ శిరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇద్దరు ఒకే అస్త్రాన్ని మరియు ఇద్దరికి ద్రోణుడే ప్రసాదించాడు. అందువల్ల ఈ అస్త్రం యొక్క శక్తి వల్ల ఈ భూమి నాశనమయ్యే ప్రమాదం ఉందని త్రిమూర్తులు దిగివచ్చి వారిద్దరినీ అస్త్రాలు ఉపసంహరించుకోవాల్సిందిగా అడిగారు. అర్జునుడు అందుకు సరే అన్నాడు, కానీ అశ్వత్థామ దాన్ని ఒప్పుకోలేదు. ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు వైపు మళ్లించాడు. దానివల్ల పాండవులు వారసుడు లేని నిర్వంశం అవుతుందని పథకం పన్నాడు. కానీ ఇది గుర్తించిన కృష్ణుడు తన శక్తిని పణంగా పెట్టి శిశువును కాపాడాడు. ఈ సంఘటనతో కోపోద్రిక్తుడైన కృష్ణుడు అశ్వత్థామ యొక్క నుదుటిపై ఉన్న రత్నాన్ని పెకిలించి వేయించాడు. తీవ్రమైన రక్తస్రావం అక్కడ మొదలైంది. కృష్ణుడు అశ్వత్థామను ఇక నుంచి ఇలానే రక్తస్రావం మరియు అంతుచిక్కని వ్యాధితో ఈ లోకంలో తిరుగుతూ ఉంటావు, ఇంకా మరణం లేని నీ జీవితం కలియుగ అంతం వరకు ఇలానే సాగును అని శపించాడు. అశ్వత్థామ కథ అంతటితో ఆగలేదు. ఇంకా అశ్వత్థామ కనిపించాడని చెప్పేవారున్నారు. మధ్యప్రదేశ్లో ఒక ఆయుర్వేద వైద్యుడు తాను అశ్వత్థామకి చికిత్స చేశానని, అతని నుదురు నుండి వెలువడే రక్తం అస్సలు ఆగటం లేదని చెప్పాడు.
అంతేకాక అఫీర్గఢ్లోని పాతకోటలో ఉన్న శివలింగానికి రోజు పొద్దున అశ్వత్థామ పూలతో పూజ చేస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. పైలట్ బాబా తాను హిమాలయాల్లో అశ్వత్థామను కలిశానని చెప్పుకున్నారు. నారద నదీ తీరం వెంబడి అశ్వత్థామ సంచరిస్తారని అక్కడి ప్రజల నమ్మకం. ఇక కన్నడ మహాభారతంలో అశ్వత్థామ పరశురాముని కలిశాడని, ఇద్దరూ గంగానది ఒడ్డున ఉండి పరశురాముని సాయంతో తన శాపం నుండి బయటపడ్డాడని ఒక వాదన ఉంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.